మెదక్ జిల్లా చేగుంట మండలంలోని తహసీల్దార్ కార్యాలయం ముందు బీజేపీ నాయకులు ధర్నా చేపట్టారు. వేలూరు గ్రామంలో దళిత రైతు నర్సింలు మృతికి నిరసనగా ఆందోళన వ్యక్తం చేశారు. నర్సింలు భూమిని ప్రభుత్వ అధికారులు బలవంతంగా లాక్కోవడంతోనే అతను ఆత్మహత్యకు పాల్పడ్డారని ఆరోపించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న సీఎం కేసీఆర్ ఇప్పుడు వారి దగ్గర నుండే ఉన్న భూమిని కూడా లాక్కోవడం దారుణమన్నారు. చనిపోయిన నర్సింలు కుటుంబానికి 10 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ తరపున ఈరోజు తూప్రాన్ మండల శాఖ పిలుపు వరకు బ్యాగర్ నర్సింలు ఏలూరు ఒక భారతీయ జనతా పార్టీ కార్యకర్త పేద కుటుంబంలో దళిత బిడ్డగా ఉండి ఈ యొక్క కేసీఆర్ కల్లబొల్లి మాటలు చెప్పి 3 ఎకరాలని చెప్పి ఈ రోజుకు 6 సంవత్సరాల 6 నెలలు అవుతుంది. ఆ 3 ఎకరాలు లేదు, ఆ ఉన్న 15 గుంటల భూమిని అక్కడనే ఒక పెద్ద రైతు దగ్గర లేకుండా ఒక పరంపోగ అనేది ఆ ఒక పట్టా సర్టిఫికేట్ ఇంకా ఇవ్వలేదు. అతడు తాతల ముత్తాతలతోటి ఆ 15 గుంటల భూమి సాగు చేసుకుంటే దాన్ని ఒక కమిటీ ఆలు రైతు గురించి చేయడం సిగ్గుసేటు. ఇది భారతీయ జనతా పార్టీ అతని కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి, వాళ్లకు 50 లక్షల రూపాయలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తున్నది. వ్యతిరేక విధానాలు అమలు చేస్తుంది, రైతులను ఆదుకుంటా అని చెప్పి అన్యాయంగా బేగరి నర్సింహులను ఉన్న 17 గుంటలలో ఆ భూమిని దక్కకుండా చేసింది ప్రభుత్వం. ఇది ప్రభుత్వ హత్య, ఇది ఆత్మహత్య కాదు, 100కి 100 పాలు ఇది ప్రభుత్వ హత్య. ఒక రైతును ఆదుకోలేనటువంటి ప్రభుత్వం ఇవాళ ఏం సమాధానం చెప్తుందో భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి నియోజకవర్గంలో ఒక యువ దళిత రైతు తన భూమిని లాక్కుంటున్నారంటూ ఆవేదన వ్యక్తం చేసి తన పొలం వద్ద పురుగుల మందు తాగి చనిపోవడం జరిగింది. అంతేకాకుండా ఏదైతే ముఖ్యమంత్రి దళితులకు 3 ఎకరాల భూమి ఇస్తానన్న మాట ఏమైంది, తరువాత దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, అవన్నీ మాటలు కూడా పక్కకు పెట్టేసి ఈరోజు ఒక రైతు ఆత్మహత్య చేసుకునే పరిస్థితికి దిగజారిపోయిన ఈ ముఖ్యమంత్రి వెంటనే రాజీనామా చేయాలి, లేకపోతే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని ఈ విధంగా తెలియజేస్తున్నాను. అంతేకాకుండా దళితుడైన ముఖ్యమంత్రి దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్నాడు, ముఖ్యమంత్రి చేయడంతో పాటు అంతేకాకుండా ఈరోజు ఏదైతే యువరైతు ఆత్మహత్యకు కేవలం టీఆర్ఎస్ ప్రభుత్వం జవాబుదారీతనంగా ప్రకటించాల్సిన అవసరం ఉంది. వరగల్ మండలం వెల్పూర్ గ్రామానికి చెందినటువంటి యువరైతు భూమిని టీఆర్ఎస్ నాయకులు దౌర్జన్యం చేసి గుంజుకొని ఈ రైతుల ప్రాణాలతోటి చెలగాటమాడుతురు కాబట్టి ఆనాడు కూడా తెలంగాణ ఉద్యమంలో దళితుని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పి దళితులను మోసం చేయడం, దళితులకు డబుల్ బెడ్రూమ్ ఇస్తా అని చెప్పి డబుల్ బెడ్రూమ్లు ఇవ్వకపోవడం, అదేవిధంగా 3 ఎకరాల భూమి ఇస్తా అని చెప్పి 3 ఎకరాల భూమి ఇవ్వకపోవడం, కానీ వాళ్ళ టీఆర్ఎస్కి సంబంధించిన పార్టీ ఆఫీసులు ప్రతి జిల్లాకు 4-4 అంతరాలతోటి కట్టుకోవడం జరుగుతూ ఉంది, దళితులకు అన్యాయం చేస్తూ ఉన్నాడు. అదేవిధంగా తెలంగాణలో ప్రతి రైతు భూమి అమ్ముకుంటాడు చేసి వాళ్ళు మాత్రము 1000 ఎకరాలు సంపాదించుకొని రైతులను పొట్టగొట్టడం జరుగుతూ ఉంది. అస్తారా అడ సోల్సింగ్.